తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే విద్యా ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉద్యోగాల భర్తీలో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా సాక్షి దినపత్రికలో ఒక లేటెస్ట్ న్యూస్ వచ్చింది. ఆ వివరాలను స్క్రీన్ మీద చూడొచ్చు. సచివాలయాల్లో 1374 పోస్టులు ఖాళీ అనే హెడ్డింగ్తో ఈ న్యూస్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, పూర్తి వివరాలకు వెళ్తే గ్రామ వార్డు సచివాలయాల్లో ఇంకా 1374 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 19 ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల నియామకం చేపట్టారు. ఇందులో భాగంగా 10287 పోస్టులకు గాను ఆయా శాఖల వారీగా 8829 మందికి పోస్టింగ్లు ఇచ్చారు. వివిధ కారణాల వల్ల 1374 పోస్టులు భర్తీ కాలేదు. ఇది ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా సాక్షి దినపత్రిక వచ్చినటువంటి న్యూస్ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి. ఇంకా 1374 పోస్టులు అయితే అనంతపురం జిల్లాలో మిగిలిపోయినట్లు సమాచారం అయితే ఉంది. ఈ 1374 పోస్టులను మరొక విడత తర్వాత స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులతో భర్తీ చేస్తారా, లేకపోతే కన్నా జనవరి నెలలో ఈ ఖాళీ పోస్టుల భర్తీ కోసం మళ్ళీ నోటిఫికేషన్లు విడుదల చేస్తారా అనే విషయం తెలియాల్సింది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వచ్చినట్లయితే మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.